हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल नवीनित वी कुकिंग एंड व्लॉग। ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి। మనకు ఉగాది అంటేనే పంచాంగము చాలా ముఖ్యం కదండి। మనం పంచాంగం అనేది వింటూ ఉంటాము। అయితే మన ఛానల్లో ఉగాది గురించి ప్రతి ఒక్క వీడియో కూడా నేను పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను। అందులో భాగంగానే ఇవాల ఉగాది పంచాంగం అంటే మనకు ముఖ్యంగా మొదటి రాశి మేష రాశితో మనం ప్రారంభం చేద్దాము। అలాగే ప్రతిరోజు కూడా ఒక్కొక్క రాశి గురించి అయితే 12 రాశుల గురించి కూడా నేను రోజు అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను, తప్పకుండా అయితే చూడండి। సో మనం మేష రాశి వారి సో జాతక రీత్యా ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి, అలాగే రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం। మేష రాశి వారు మన ముందుగా అంటే చూసేది ఆదాయం వ్యయం, అంటే ఆదాయం ఎంత అంటే మనకి వచ్చే ఆదాయం ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది అనే చూస్తాం। సో ఆదాయం విషయానికి వస్తే 14 అండి, వ్యయం విషయానికి వస్తే కూడా 14 అంటే మనకు ఆదాయం అనేది ఎంత ఉందో, వ్యయం అనేది కూడా అంటే ఖర్చు అనేది కూడా అంతే ఉందన్నమాట। సో ఈసారి మనకి లాభ నష్టాలు అలాగే లాభాలు అన్నీ కూడా మనకి సమానంగా అయితే ఉన్నాయి। అలాగే రాజపూజ్యము అవమానం విషయానికి వస్తే మనకు రాజపూజ్యం అనేది 3 అలాగే అవమానం అనేది 6, అంటే కొద్దిగా కష్టాలు అనేవి అయితే ఉంటాయి, కొన్ని నిందలు అనేవి కూడా ఉంటాయి। అయితే మనం ఈ సంవత్సరంలో అంటే 2022 ఉగాది నుంచి నెక్స్ట్ వచ్చే 2023 ఉగాది వరకు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, అలాగే ఏమైనా జాతక రీత్యా దోషాలు ఉన్నాయా, అలాగే ఎటువంటి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం। ఈ మేషరాశి వారికి ఈ గ్రహస్థితిని పరిశీలించగా సంవత్సరం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి। సంవత్సరం ప్రారంభమున దేశ సంచారము, భార్య పుత్రపీడ అనారోగ్యంతో బాధపడతారు, ద్రవ్య నాశనము కష్టములను ఎదుర్కొనుట కలుగును, వ్యర్థముగా రాకపోకలు చేయుట అంటే మనం పోయినా కూడా మనకి పని అవ్వకపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి, అలాగే కడుపులో తిప్పుట, చేతులు కాళ్ళు వేలయందు అనారోగ్యం కలుగుట, వైద్యశాల దర్శనము ఔషధ సేవనము కలుగును, అలాగే మృత్యులతో కలహాలము అలాగే సర్వకార్య నాశనము, మనోవ్యధ నిద్రలేమి అకాల భోజనము కలుగును, మిత్రులు శత్రులొగట దొంగల భయము, విలువైన వస్తు సామాగ్రి పోగొట్టుకునుట కలుగును। ఇవన్నీ కూడా అందరికి జరుగుతాయని కాదండి, కొన్ని సందర్భాల్లో వాళ్ళ గ్రహ సంచారాన్ని బట్టి వాళ్ళకనేవి జరుగుతాయి। అయితే సంవత్సరం మధ్యకాలం నందు సకల శుభములు జరుగును, అంటే ఫస్ట్ 3 అలాగున్న తర్వాత అయితే చాలా బాగుందంట, శత్రువులు మిత్రులు అవుతారు, అలాగే నూతన వస్తు వాహనాలు సౌకర్యం కలుగును, అప్రయత్న కార్యసిద్ధి అంటే మనం ఏం చేయకపోయినా దానంతా కదే రావడం అలాంటివన్నీ జరుగుతాయంట, అలాగే ఆరోగ్యము బాగుపడుతుంది, అలాగే నూతన భూ గృహ నిర్మాణాది కార్యక్రమలందు పురోగతి లభించును, అలాగే బంధు స్నేహము కలుగుతుంది, అలాగే నూతన వ్యక్తులతో స్నేహము జరుగుతుంది, అలాగే ద్రవ్య లాభము, అలాగే ఇంటి యందు శుభకార్యములు, అలాగే భార్య భర్త సంతానం వలన విశేష సౌఖ్యము, ఇష్టార్థ సిద్ధి తప్పకుండా కలుగుతుంది, నూతన సంతాన ఫలము సంతాన వృద్ధి కలుగును। సంవత్సరం చివరిలో సమస్యలు తొలగి తిరిగి మనం సంతోషాన్ని కలుగుతాము, అలాగే మనోధైర్యము మిత్ర లాభము చేకూరుతుంది, ఆప్త బంధువు లాభము కలుగుతుంది, అలాగే తిరిగి అన్ని పనులు సమకూరుతాయి, అలాగే ధనధాన్య లాభము చేకూరును, అలాగే కృషి వర్తక వాణిజ్య ఉద్యోగములయందు ఉన్నతి కలుగును, అలాగే పశు క్షేత్రాభివృద్ధి కలుగును, ధనాగమము గృహమందు నిలిచిన అన్ని కార్యములు తిరిగి మళ్ళా ప్రారంభమవుతాయి, వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి, అలాగే నూతన వస్తు వాహనాలు సమకూర్చుకుందరు, అలాగే దైవభక్తి కలుగును, అలాగే మంత్రసిద్ధి కలుగును, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాముఖ్యతను ఇచ్చెదరు, స్త్రీ దేవతారాధన పట్ల ఆసక్తి చూపెదరు, ధైర్య సాహసములు పెరుగును, గ్రామాధిపత్యము పురాధిపత్యము కలుగును, రాజకీయ పదవి లాభము ఉన్నది, మీ మాటకు విలువ గౌరవం పెరుగును। సో ఫస్ట్ 3 బాగలేనప్పటికీ తర్వాత 9 అనేవి చాలా బాగున్నాయండి। సో ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ మిశ్రమంలో అయితే ఉన్నవి, అలాగే విద్యార్థులకి ఆఖరి ఛాన్స్ ఖచ్చితంగా అయితే అనుకూలిస్తుంది, అలాగే మంచి మార్కులతో సంవత్సరం అంటే చివరి దశలో మీరు మంచి మార్కులతో అయితే పాస్ అయ్యి ర్యాంకులు అలాగే పొందుతారు, కాబట్టి మీరు సరస్వతీదేవి ప్రార్థన చేయడం వల్ల మరింత ఫలితములు కలుగుటకు అవకాశం ఉన్నది।
అలాగే వ్యాపారస్తులకి సంవత్సర పూర్వార్ధం నిరాశపరచనను అంటే ఫస్ట్లో మనకి నిరాశపరచనను అలాగే ఉత్తరార్ధంలో వ్యాపారమును పుంజుకొని లాభములు చాలా వస్తాయి సో దీనికోసం మీరు గణపతి ఆరాధన అనేది చాలా చేయాలి దీనివలన మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలాగే కార్మికులు సంవత్సర ప్రారంభమున ఒత్తిడికి గురి కాగలరు సంవత్సరాంతరమున అనుకూలము కలుగును దుర్గా ఆరాధన వలన దీనికి ఉపశమనం అనేది కలుగుతుంది సో అందరికీ కూడా మనకి ఫస్ట్లో అయితే బాగలేకున్నాను లాస్ట్లో మనకి బాగుంది అయితే మేషరాశి వారి అదృశ్య సంఖ్యకు వస్తే అంటే మీరు ఏమైనా ఒక వస్తువు కొనాలనుకున్నా లేకుంటే ఏ షాపింగ్ ఓపెన్ చేయాలనుకున్నా లేకపోతే ఏ ఎక్కడైనా మనం వెళ్ళాలనుకున్నా ఈ సంఖ్యలలో మనం చేసినట్లయితే ఇలాగ వచ్చినట్లు చూసుకుంటే మనకి ఫలితాలు అనేవి చాలా బాగుంటాయి అయితే మేషరాశి వారి అదృశ్య సంఖ్యలు వచ్చేసి 9 1 2 అండి 9 అనేది చాలా మంచిది ఆ తర్వాత 1 2 అన్నమాట ఒకవేళ 6+3 63తో మీరు ఏదైనా ఒక నెంబర్ బైక్ కొన్నారనుకోండి 6+3 9 సో అలా 9 వచ్చినట్లు లేకుంటే 9వ తేదీ మీరు ఎక్కడికైనా వెళ్ళడం లేకుంటే 9వ తేదీ మీరు ఎక్కడికైనా షాపింగ్ ఓపెన్ చేయడం ఇలాగా పనులు ప్రారంభిస్తే చాలా మంచిది కాకపోతే 5 ఉన్న నెంబర్తో మాత్రం అసలు చేయకండి అలాగే పరిహారాల విషయానికి వస్తే గురువారం మంగళవారం ఆదివారం ఆ దేవుళ్ళ ప్రార్థన అనేది దైవారాధన అనేది చాలా ముఖ్యము ముఖ్యంగా మంగళవారం రోజున హనుమంతుడికి సింధూరాన్ని లేకపోతే ఆకుపూజ చేయించడం చాలా మంచిది అలాగే ఆదివారం రోజు లేకపోతే ప్రతిరోజు కూడా మీరు లేచిన వెంటనే సూర్యుడికి ఒక నమస్కారం చేసి చక్కగా దైవారాధన చేస్తే ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అలాగే అమ్మవారికి కుంకుమ పూజలు విష్టాలయ దర్శనములు ఇవన్నీ కూడా ఉపశాంతి కలిగించును సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మనకు మేషరాశి వారి రాశి ఫలాలు అలాగే అదృశ్య సంఖ్యలు అలాగే చేయవలసిన పరిహారాలు ఈ వీడియో ద్వారా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటే అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఎవరైనా నాకు చెప్పాలి ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేకపోతే ఎలాగా ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా చేయాలా అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతకుముందు ఎప్పుడు చూడలేదనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సర్వే జనా సుఖినో భవంతు